వెల్కమ్ టు విబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. అవినీతిలో వైసీపీ పార్టీ ప్రభుత్వంను దోచుకుంటుందని ఉత్తర నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తెలిపారు. భూ కబ్జాలు అక్రమంగా ఇసుకొని తరలించడం, మద్యపానం, డ్రగ్స్, ఇలా అనేక దోపిడీలకు వైసీపీ పార్టీ పూనుకుంటుందని ఆయన మండిపడ్డారు. విశాఖ సీతమ్మధర భాజపా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ మోసపూరిత చర్యలను ప్రజలు గమనించాలని కోరుతూ కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభకు జనం తరలి రావాలని కోరారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మనకి విశాఖపట్నం ప్రోగ్రాం ఉంది. ఆయన పార్వతీపురము, అట్లాగే చీపురుపల్లి, తర్వాత విశాఖపట్నంలో సీతమ్మ పేటలో ఆంజనేయ స్వామి, వినాయక స్వామి అక్కడ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఆయన వచ్చేది 5:45 సీతమ్మపేట జంక్షన్కి వస్తారు. అక్కడ సుమారు 6 నుంచి 7:30 వరకు పబ్లిక్ మీటింగ్లో వారు పార్టిసిపేట్ చేస్తారు. అందరూ కూడా దయచేసి అక్కడికి ఆ టైంకి రావాల్సిందిగా మేము మీ ద్వారా ప్రజల్ని కూడా కోరుకుంటున్నాము. అలాగే సీతమ్మపేట జంక్షన్ నుంచి గురుద్వార్ వైపు అంతా ప్రజలంతా ఉంటే తప్పనిసరిగా ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా అవుతుంది. ముఖ్యమంత్రి గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు మనకు అన్నీ కూడా తెలియచేస్తారని చెప్పి మీ ద్వారా పబ్లిక్ కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ప్రెస్ మీట్కి కాల్ ఫర్ చేయటం జరిగింది. అట్లాగే మా నార్త్ నియోజకవర్గంలో ఇండివిజువల్స్ కూడా, అంటే ఇండిపెండెన్స్ నామినేషన్స్ దాఖలు చేసినప్పుడు వారికి కూడా ఫ్యాన్ గుర్తు కాకుండా సైకిల్ గుర్తు ఒకటి, సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ, ఫ్యాన్ గుర్తు వైఎస్ఆర్సీపీ, అట్లాగే భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం గుర్తు. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వాళ్ళు నామినేషన్స్ వేశారో దురదృష్టవశాత్తు వాళ్ళకి గ్లాజు గ్లాసు గుర్తు అలాట్ చేయటం జరిగింది. అంటే గాజు గ్లాసు గుర్తు కూడా నార్త్ నియోజకవర్గ బ్యాలెట్లో ఉంటున్న వలన చాలామంది కన్ఫ్యూజన్ తోటి గాజు గ్లాసుకి కూడా ఓట్లు వేశామని చెప్పి మాకు తెలియజేయటం జరిగింది. ఇది అందరూ కూడా దయచేసి గుర్తుంచుకోవాల్సిన విషయము, నార్త్ నియోజకవర్గంలో జనసేన సింబల్ కూడా కమలం గుర్తే, అట్లాగే తెలుగుదేశం పార్టీ సింబల్ కూడా కమలం గుర్తే, భారతీయ జనతా పార్టీ సింబల్ కూడా కమలం గుర్తే. ఎవరైనా ఫ్యాన్కి వేయాలనుకున్న వారిది అది వైఎస్ఆర్సీపీ గుర్తు, అది అందరికీ తెలుసు. గాజు గ్లాసు పైన వేయటం అనేది ఇండిపెండెంట్కి వచ్చిన సింబల్ కాబట్టి ఆ ఇండిపెండెంట్ కూడా వడ్డీ శిరీష గారు ఆల్రెడీ ఆమె విత్డ్రా చేసి మాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా వారి ప్యాంప్లెట్స్ అవన్నీ రిలీజ్ చేసి వారు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాబట్టి దయచేసి నార్త్ నియోజకవర్గ ప్రజలకి నేను కోరుకుంటున్నది, ఎట్టి పరిస్థితుల్లోని అనవసరంగా మీ ఓటుని వృధా చేసుకోవద్దు. గాజు గ్లాసుకి నార్త్ నియోజకవర్గంలోకి బ్యాలెట్లో ఉన్నప్పటికీ కూడా మీరు దానికి ఓటు వేయకూడదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మా బ్యాలెట్ దాని ప్రకారము నార్త్ నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు బ్యాలెట్ సీరియల్ నెంబర్ 4లో ఉంటుంది, కమలం గుర్తు. ఉమ్మడి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గుర్తు, కమలం గుర్తు నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా. అట్లాగే ఉమ్మడి అభ్యర్థి అయిన పార్లమెంటు అభ్యర్థి అయిన భరత్ గారు సైకిల్ గుర్తు, వారిది బ్యాలెట్ నెంబర్ 3లో ఉంటుంది. ఇద్దరిని కూడా దయచేసి ఈ ప్రజలందరూ కూడా మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇదొక్కటే కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు చేపట్టిన సభలో కూడా చెప్పడం జరిగింది. ఆ సభలో మా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి, మేమంతా డెవలప్మెంట్ అని చెప్పి వారు చెప్పారు. అట్లాగే వైఎస్ఆర్సీపీది ఫుల్గా కరప్షను, కరప్షన్ తోటి నిండిపోయి ఉన్న గవర్నమెంటు వైఎస్ఆర్సీపీది. ఇవి ఒకటే కాకుండా ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము, మద్యం స్కామ్ కూడా జరిగింది పెద్ద ఎత్తున, డ్రగ్స్ స్కామ్ కూడా జరిగిందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది.
దీనంతటినీ కూడా ప్రజలు అర్థం చేసుకుని దయచేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతున్నాము. ఎందుకంటే మన పిల్లల బంగారు భవిష్యత్తు ఉండాలి అంటే అట్లాగే మన రాష్ట్ర భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తుగా ఉండాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని మీరు గెలిపించవలసిందిగా అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూస్తే అత్యంత దారుణమైన యాక్ట్ అది. రాష్ట్ర ప్రజలకి, నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి, అందరికీ కూడా మీ ద్వారా వారికి కూడా తెలియజేయవలసింది ఏంటంటే, నార్త్ నియోజకవర్గంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మాకున్న పాలిటెక్నిక్ కాలేజ్ కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్ఎన్బి ఆఫీస్ కానీ రైతు బజార్ కూడా అన్నీ కూడా తాకట్టు పెట్టి బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకుని దారుణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని అన్యాయంగా బ్యాంకుల్లో పెట్టడం జరిగింది. దాన్ని విడిపించుకోవాలంటే ఎంత కష్టమో మీకు అందరికీ తెలుసున్న విషయం. అట్లాగే ఇప్పుడు ఆ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల్ని కూడా పెట్టినప్పుడు ఇంకా రేపొద్దుట ప్రభుత్వ భూములపై ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దానిపైన కట్టిన ఇళ్ళు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారము ఆ ఇళ్ళని కూడా తాకట్టు పెట్టేసినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అంటే వ్యక్తిగతంగా ప్రభుత్వమే వాళ్ళకి కట్టుకోమని ఇస్తే పట్టా ఇచ్చినప్పటికీ కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా దాన్ని అడ్డు పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వము, ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము దాన్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. అంటే ఆ బిల్డింగ్స్ని కూడా తాకట్టు పెట్టినా ఎవరూ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రజలు దీన్ని తప్పనిసరిగా గమనించవలసిన అవసరం ఉంది. అందుకు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని స్క్రాప్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అట్లాగే నా పైన ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఎప్పుడో 2019 ఎలక్షన్స్ ముందు మాట్లాడిన మాటలు తిరుపతిలో మాట్లాడాను. ఏమని మాట్లాడానంటే ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అని మాట్లాడిన మాట వాస్తవము. అది మాట్లాడింది 2018 మాట్లాడాను, 19 ఎలక్షన్స్కు ముందు. కాబట్టి దాన్ని ఇప్పుడు ఏదో నేను మాట్లాడినట్టుగా వైరల్ చేసి విష్ణుకుమార్ రాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడని చెప్పడం అనేది అత్యంత దారుణమైన, నీచమైన రాజకీయాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఇంకొక వీడియో కూడా ఎప్పుడో మేము విడిపోయిన తర్వాత మాట్లాడిన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ విడిపోయినప్పుడు మాట్లాడిన మాటల్ని కూడా దాన్ని కూడా మళ్ళీ వైరల్ చేసి ఇప్పుడేదో నేను మాట్లాడుతున్నట్టుగా ఆ ప్రజలకి మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నము అది అత్యంత దారుణము. మేము కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎవరైతే ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారో వాళ్ళపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా కోరటం జరుగుతుంది. తొందరలో ఎట్టి పరిస్థితుల్లోని ఇటువంటి అన్యాయమైన, అక్రమమైన మురికి బురద జల్లే కార్యక్రమాలని, మా మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమాలని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే ఓటర్స్ ఇప్పుడు వెళ్ళి పోస్టల్ బ్యాలెట్లో ఓటర్స్ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారో దాన్ని మనం పరిశీలిస్తే తర్వాత వాళ్ళని పర్సనల్గా, కాన్ఫిడెన్షియల్గా వాళ్ళే వచ్చి చెప్తున్నారు. అత్యంత మెజారిటీ ఓట్లు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకే వేసినట్టుగా మనకున్న సమాచారం. అంటే ఎంత సమాచారం అంటే 80% వర్సెస్ 20%. 80% ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి వేస్తున్నారు, కేవలము 20% మాత్రమే వైఎస్ఆర్సీపీకి వేస్తున్నట్టుగా మనకున్న సమాచారం అని చెప్పి మీ ద్వారా ప్రజలకి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లోని ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము తప్పనిసరిగా ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ఘోరంగా పరాజయం పొందుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఓటు హక్కు అడిగే నైతిక హక్కు లేదు. ఆయన చెప్పింది కంప్లీట్గా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను 2024 మీకు ఎలక్షన్స్కు ముందు ఓటు అడుగుతానని చెప్పిన మనిషి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం ఏమీ చేయకుండా మరి ఓటు మాకు వేయమని అడిగే నైతిక హక్కు కూడా లేదు.
ప్రజలు దీన్ని గమనించవలసిన అవసరం ఉంది. 10-12 రూపాయలకి దొరికే ఒక చీప్ లిక్కర్ బాటిల్ని 220 రూపాయలకి అమ్మిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అంటే అట్లాగే ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా మరి దారుణంగా సరఫరా అయ్యి చిన్న చిన్న పిల్లలకి కూడా 14-15 సంవత్సరాల పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడే పరిస్థితి ఇది ఈ రాష్ట్రంలో వచ్చిందంటే, ముఖ్యంగా విశాఖపట్నంలో వచ్చిందంటే దీని అంతటికీ కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి ప్రజలు సహకరించరు, సహకరిస్తే మన పిల్లల బంగారు భవిష్యత్తుకి ఉరితాడు వేసుకున్నట్టే అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది. దీన్ని కూడా ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పైన తప్పనిసరిగా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కూడా యాక్షన్ తీసుకునేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కనీసము సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము. 5 సంవత్సరాల కాలంలో సుమారు 150,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెందవలసిన డబ్బు వాళ్ళ పార్టీ వ్యక్తులకి వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. తప్పనిసరిగా దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా సిబిఐ పైన ఉంది. అవన్నీ ఎంక్వైరీస్ తప్పనిసరిగా జరపాలని చెప్పి మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లేకపోతే కొత్తగా నూతనంగా ఏర్పడే ప్రభుత్వాన్ని కోరుతాం. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎట్టి పరిస్థితుల్లోని వైఎస్ఆర్సీపీని తప్పనిసరిగా ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి బయటికి పంపించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలకి కూడా ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. రైల్వే జోన్ గురించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. రైల్వే జోను ఏమని చెప్పారు ప్రధానమంత్రి మోడీ గారు, ఆల్రెడీ మేము శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము స్థలము ఇవ్వని మొలాని రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి స్వయాన మన ప్రధానమంత్రి గారే చెప్పారు. ఇదివరకు అమర్నాథ్ గారు మంత్రివర్యులు మీరు స్థలం ఎందుకు ఇవ్వలేదు, స్థలం ఇచ్చేసేమో అని చెప్పి బుకాయించిన మాట మీరు ఎవరూ మర్చిపోకూడదు. స్థలం ఇచ్చేసేమో ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి వారి ఇదివరకు మాట్లాడటం జరిగింది. వాస్తవంగా స్థలము ఏదో స్థలం పనికిరాని స్థలం అక్కడ కట్టడానికి అవకాశం లేనటువంటి స్థలాన్ని చూపించడం జరిగింది. దీన్ని కూడా మళ్ళీ కొత్తగా నూతనంగా వచ్చే రాష్ట్ర ప్రభుత్వము మంచి స్థలం ఇస్తుంది అని చెప్పి మేము భావిస్తున్నాము. కానీ ఒక్కటి గమనించవలసిన అవసరం, ఇది రాష్ట్రానికి పట్టిన ఒక కరోనా టైప్ లాంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. దీన్ని మనం బయటికి పంపించాలంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తులు కూడా ఉమ్మడి అభ్యర్థులైన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ పార్ట్నర్స్గా ఉన్న మాకు ఓటు వేసి ఈ ఒక్కసారికి మాకు అవకాశం ఇచ్చి చూడండి, రాష్ట్ర భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దటానికి మేము పూర్తిగా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు కూటమి అద్భుతమైన కూటమి. ఈ అద్భుతమైన కూటమిని మీరందరూ కూడా సహకరించి మమ్మల్ని గెలిపించవలసిందిగా మరి ఒక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కోరుకుంటున్నాం.